नमस्ते, నా పేరు కిరణ్. మే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 13 మంది మృతి. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రులు సుచరిత, ఆళ్ల నాని. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంపై మండిపడ్డ నేతలు. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం. ఈ నెల 22 నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్న అధికారులు. విశాఖలో కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ. కొత్తగా 961 పాజిటివ్ కేసులు నమోదు, 6 మృత్యువాత. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ సెంటర్ గా ఉన్న ఈ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం జగన్ లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్ ను లూజ్ కు తీసుకుంది. ఈ హోటల్ ను లాడ్జ్ గా మార్చి 50 మంది కరోనా పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పాటు అగ్ని కీలలు ఎగిసిపడడంతో భవనంలో ఉన్న వారంతా తీవ్ర భయంతో పరుగులు తీశారు. గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో కోవిడ్ బాధితులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది భవనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో చిక్కుకున్న 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్యాలెస్ లో చిక్కుకున్న బాధితులను రక్షించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రులకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రులు సుచరిత, నానిలు తెలిపారు. ఘటనపై విచారణకు 2 కమిటీలను నియమించామని, 48 గంటల్లో కమిటీలు నివేదికలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వారు పూర్తిగా శ్వాస అందక మరణించడం జరిగినటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి 18 మందిని లైడర్ ద్వారా ఫైర్ సిబ్బంది రక్షించినటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే దాదాపు 40 మంది ఫైర్ సిబ్బంది, అదేవిధంగా 6 ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు, వారు వెంటనే చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి వారికి తక్షణమే సాయం అందించడం కూడా జరిగింది. మరి ఏదైతే హాస్పిటల్కు సంబంధించి 9 అడుగుల వరకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, 9 మీటర్స్ వరకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్కు సంబంధించి, రెసిడెన్షియల్ ఏరియాలకు సంబంధించినటువంటి హైట్ వేరీ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే రమేష్ హాస్పిటల్ వారు ఉన్నారో వారికి ఎక్కువగా ఉన్నటువంటి, అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఈ దుర్ఘటన జరగటం జరిగింది. మరి ఎవరైతే అక్కడ స్థానిక తహసీల్దార్ గారు ఉన్నారో అక్కడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడము, వెంటనే వారికి సంబంధించి 304 Part 2 మరియు ఐపీసీ 308 Sections ప్రకారము అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన పట్ల చాలా బాధ వ్యక్తం చేసి అక్కడ జరిగినటువంటి వాస్తవాలను వెంటనే పరిశీలించి ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులు ఉన్నారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోమనడం జరిగింది. లోపల ఉన్నటువంటి 31 మందిలో కూడా 10 మంది చనిపోవటం జరిగింది. 21 మందిని మాత్రం బయటికి, 18 మందిని
సురక్షితంగా ఫైర్కు సంబంధించినటువంటి సిబ్బంది వారిని రక్షించడం జరిగింది. దీనికి సంబంధించి మరి సత్వరమే ఈ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి సిబ్బంది సత్వరమే స్పందించడం ద్వారా వారందరి ప్రాణాలు కూడా మరి కాపాడటం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరగటానికి కారణమైందో దానికి సంబంధించి మేము ప్రభుత్వం తరఫున ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సిఇఓ గారిని, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ను కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున పూర్తిగా హాస్పిటల్కి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, దానికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే పర్మిషన్స్ దానికి ఇవ్వటానికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయా లేదా చూడటానికి ఒక కమిటీని, దానితోపాటు అసలు ప్రమాదానికి అగ్ని ప్రమాదానికి కారణమైంది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతరత్ర వేరే ఏదన్నా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయంలో కూడా లోతుగా దానికి సంబంధించి అధ్యయనం చేయటానికి దానికి సంబంధించి కూడా ఒక కమిటీని నియమించడం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రులు పేరు నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు అందరం కలిసి ఇక్కడ అధికారులతో జవహర్రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ జరిగినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియచేసి వారు దీనికి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వారిని ఎవరిని కూడా నిర్లక్ష్య వైఖరే కనుక ఈ ప్రమాదానికి కారణమై ఇంతమంది 10 మంది చనిపోవటానికి కారణమైతే మాత్రం ఖచ్చితంగా వారి నిర్లక్ష్యమే కారణమైతే మాత్రం వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మరి భావిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఎల్ఐసీ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంపై సీఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు. విదేశీ బహుళజాతి సంస్థలకు కారు చొక్కగా పరిశ్రమలను కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి విధానాలను విడనాడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. 1942లో ఏదైతే భారత స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యత ఉన్నదో, 78 సంవత్సరాల తర్వాత తిరిగి ఈరోజు భారతదేశానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కూడా సంస్థలన్నింటి కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి సంస్థలన్నింటిని కూడా ప్రైవేటీకరించేటటువంటి పనిలో పడ్డారు. బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ ప్రైవేటీకరించారు, ఎల్ఐసిని చేస్తూ ఉన్నారు, జిఎస్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైల్వేలు కూడా రానున్న 2024 వరకు 159 రైళ్లని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఒకనాడు భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి మంచి లాభాలతో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్స్ అన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో, ఈ వచ్చిన 6వ సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసి సఫలమవుతూ ఉన్నాడు. అందువల్ల ఈ కరోనా సమయంలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంఘాలు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో సహా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఫిట్ ఇండియా రోజు సందర్భంగా భారత్ ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పలు ఆంక్షలు విధించామని కలెక్టర్ చెప్పారు. వాహన సేవలు పురవిధిలో కాకుండా ఆలయం లోపలే నిర్వహిస్తామని తెలిపారు.
60 ఏళ్ల పైబడ్డ వృద్ధులు 10 ఏళ్లలోపు చిన్నారులను ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. వినాయక చవితి రోజు కేవలం 3,000 నుండి 4,000 మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తామని ఈవో వెంకటేష్ చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సిందిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లపైన సమీక్షించడానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు రావడం జరిగింది. చర్చించిన అంశాలు మీకు ఆల్రెడీ సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. దీంట్లో ప్రధానంగా భక్తులకి 3,000 నుండి 4,000 మంది అయితేనే మనం ఈ సామాజిక దూరం పాటించి దర్శనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అవకాశాన్ని మీరు తెలుసుకోవాలి. ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి తక్కువగా రావాలి. అదేవిధంగా కౌంటర్లు కూడాను కలెక్టర్ గారు ఎక్కువగా పెట్టమన్నారు. కౌంటర్లు అరేంజ్ చేస్తాము. తప్పనిసరిగా ఉచిత దర్శనమైనా కానీ లేదా శీఘ్ర దర్శనం కానీ వీటన్నిటికి కూడాను టికెట్ తీసుకుని ఫ్లాట్ ప్రకారం ఏర్పాట్లు చేస్తాము. ఎక్కువ మంది వచ్చినట్లయితే 2-3 పాయింట్లలో వాళ్ళని భక్తులను స్టాప్ చేసి అక్కడ నుండి వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు చేస్తాము. భక్తులందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలి. అదేవిధంగా ఇక్కడ మేము శానిటైజర్, సోపు ఏర్పాటు చేసాము, వాటిని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా 6 అడుగులు దూరం మెయింటైన్ చేస్తూ రావాలి. తప్పనిసరిగా అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని రావాలి. 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రాకూడదు. వాళ్ళకు ఆలయ ప్రవేశం మన ప్రోటోకాల్ ప్రకారం నిషేధం కాబట్టి కరోనా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు రాకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బయట ఏమి ఉత్సవాలు ఉండవు కాబట్టి మాడవీధిలో కానీ గ్రామంలో కానీ కేవలం ఆలయం. విశాఖలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ఎగబాకుతోంది. కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు రోగులతో నిండిపోతున్నాయి. ఎప్పుడు ఎవరికి కరోనా వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి. కోస్తాంధ్రలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలో 961 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6 మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 19,905 కేసులు నమోదు కాగా 12,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,412 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 132 మంది మృత్యువాత పడ్డారు. రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్లను పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇప్పటి వరకు 748 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని టీటీడీఓ ఏకే సింఘాల్ వెల్లడించారు. 5 మృత్యువాత పడ్డారని చెప్పారు. పరిపాలనా భవన్లో నిర్వహించిన డయల్ యోర్ ఈవో కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయోధ్య రామాలయం శంకుస్థాపన రోజునే శ్రీవారి కళ్యాణోత్సవం ఉన్నందున ఆ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని ఈవో వివరణ ఇచ్చారు. అయితే దీనిని ఆసరాగా తీసుకుని అసంబంధమైన విమర్శలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. లాక్డౌన్ సడలింపులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు శ్రీవారిని దర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు. తిరుమలలో 361 మంది, తిరుపతిలో 387 మందికి వైరస్ సోకగా వారిలో 305 మంది కోలుకున్నారని తెలిపారు. తిరుమలలో ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెగ్యులర్ వర్కర్స్ అంతా కలిపి ఇప్పుడు వరకు కరోనా పాజిటివ్గా తెలిసినటువంటి ఫిగరు 743 మంది. దాంట్లో 402 మంది స్టాఫ్ పూర్తిగా ట్రీట్ అయిపోయి మళ్ళీ డ్యూటీస్ చేరుకున్నారు. ఇంకా దాదాపు 338 మంది స్టాఫ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. అంటే వివిధ గెస్ట్ హౌస్లో, శ్రీనివాసంలో, విష్ణు నివాసంలో, అక్కడ పద్మావతి నిలయంలో, స్విమ్స్లో, రూయా ఆసుపత్రిలో, ఇట్లా కాకుండా కొంతమంది స్టాఫ్, ఎక్కువ మందికి పెద్ద ఎత్తున సిస్టమ్స్ లేవనుకోండి, అది మన టెస్టింగ్లో బయటపడేటువంటి కేసెస్. బట్ మిగతావి ఏమో అన్నింటికి మనం కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. సీరియస్ పరిస్థితి సీరియస్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మళ్ళీ ఆ భక్తులందరికీ ఇంకొకటి తెలియజేసింది ఏంటంటే ఎస్యూబీసీ బోర్డు కొన్ని నిర్ణయాలు ఈ మధ్య తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, ఎస్వీబీసీని మనం ఎప్పటి నుంచి భక్తులు కోరుకుంటా ఉన్నారు, ఎస్వీబీసీలో అడ్వర్టైజ్మెంట్స్ మనం
మానేయాలి. ఓన్లీ స్పిరిచువల్ రిలీజియస్ కార్యక్రమాలు చూపెట్టాలి. అయితే ఎస్విబిసిని మనం యాడ్ ఫ్రీ ఛానల్గా చేయాలి అనేది టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎస్సీబీసీ బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే యాడ్ ఫ్రీ అనకాపల్లి శారదా నది ఘాట్ వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శారదా నది సమీపంలోని శ్మశాన వాటిక వద్ద మృతుడు రాజుకు పరమేశ్ అనే వ్యక్తికి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మద్యం సేవించి ఉన్న ఇద్దరు ఘర్షణకు దిగారు. కోపోద్రిక్తుడైన పరమేశ్ రాజు తలపై రాయితో కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు అగ్నంపూడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు మద్దాల పరమేశ్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రోడ్డును కాంట్రాక్టర్ జిమ్మిక్కులను ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం రేవడి వీధి గ్రామానికి 130,00,000 రూపాయలతో మంజూరైంది. అయితే కాంట్రాక్టర్ ఈ రహదారిని మట్టితో నింపేయడంతో స్థానికులు నిలదీశారు. కాంట్రాక్టర్ సమాధానం చెప్పకుండా గ్రామస్తులపై దురుసుగా మాట్లాడుతున్నాడని అధికారులు దీనిపై స్పందించి తమకు పక్కా రహదారి నిర్మించాలని గిరిపుత్రుడు కోరుతున్నారు. సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రహదారిని ఇప్పటికైనా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. కొద్ది రోజులు దూలేసి వదిలేసిన తర్వాత తార్ రోడ్డు వస్తుందని చెప్పారు. తర్వాత ఏమో సీసీ రోడ్డు అని కొన్నాళ్ళు చెప్పారు. తర్వాత ఏమో మేము ఒత్తిడి చేస్తే మళ్ళీ మెట్లేసి దాని మీద గ్రావెల్ వేసి ఆ తర్వాత తార్ రోడ్డు వస్తుందని చెప్పారు. అయితే ఏదో ఒకటి ముందు మాకు వేయండి, ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు మాకు మెట్లేసి దాని మీద గ్రావెల్కి బదులు జిగట మట్టి వేయడం జరిగింది. మేము వద్దు, ఇది జిగట మట్టి మాకు తెలుసు. మాది విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీలో రేవడి వీధి గ్రామం అండి. మాకు ఈ రోడ్డు స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలు పైన అవుతుంది, 3.5 సంవత్సరాలు పైన అవుతుంది. ఈ రోడ్డుకి ముందుగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా ముందుగా చిప్ చేశారు, తర్వాత మెటల్ అన్నారు, తార్ రోడ్డు అన్నారు, సీసీ రోడ్. క్విట్ ఇండియా ఉద్యమ దినాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గోపాలపట్నంలో చేపట్టిన ఆందోళనలో మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశం నుండి విదేశీయులను వెళ్లగొట్టేందుకు చేసిన గొప్ప పోరాటమే క్విట్ ఇండియా ఉద్యమం అని సిఐటియు నేత బి వెంకట్రావు అన్నారు. విదేశీ బహుళ జాతి సంస్థలను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి విధానాలను విడనాడకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి జీతాలు పెట్టింది, ప్రభుత్వ జీతాలు లేవు, ఆ జీతాలు కూడా సరిగా ఇవ్వడలేదు. ఇదన్నీ అదని ఎన్నో బాధలు పెడుతున్నారు. దానికి కూడా తెల్లవారులేసింది మాత్రం సాయంత్రం వరకు మాకు పని 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 అంత. ఒక ఆదివారం సెలవు లేదు, ఒక పండుగ లేదు, పబ్బం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందు మేము పరిగెత్తి వెళ్ళిపోవాలి. మా ఇంట్లో వాళ్ళు వదిలిస్తున్న పనులు పండుగ అక్కడ పబ్బా మా పిల్లలు వదిలేసుకోవాలి, పక్కన వాళ్ళు బాగానే వదిలేసుకోవాలి, అందరూ వదిలేసుకుని తెల్లవారులేసి వెళ్ళిపోవాలి. ఈ కాలేజ్ 4 నెలలు బట్టి కరోనా అని తిరుగుతున్నాం. రోజు తడబాది ఖాళీ లేకుండా తిరుగుతున్నా సరే ఒకరోజు ఆశకి కరోనా టెస్టులు చేయలేదు, మీ ఆరోగ్యాలు ఎలాగో చూడలేదు, మా మందులు కావాలంటే మందులు ఇవ్వడం లేదు. మాకు కూడా కరోనా టెస్టులు చేసి ఇచ్చి మాతో పాటు మా ఇంట్లో వాళ్ళకి కూడా. మేము ఐఎఫ్టీ నుండి ఈరోజు 9 ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన రోజు. అయితే ఆనాడు తెల్లదొరలు మన దేశాన్ని ఏం చేశారనే విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడే సమయం లేదు. కానీ ఈరోజు మన నల్లదొరల పరిస్థితి చూస్తే ఈ కరోనా కష్టకాలంలో కూడా మన ప్రధానమంత్రి గారు వ్యవహరించిన శైలి, అతను ఈ భారతదేశ ప్రజలకి ఏం గిఫ్ట్ ఇచ్చారయ్య అంటే కరోనా కాలంలో 14,000, 15,000, 13,000, 12,000 ఒక్కొక్క కార్మికుడు తన పిల్లలకి పాలు లేక నీళ్లు పట్టి ఆహారం లేక కాళ్ళకి చెప్పులు లేక రక్తం ఓడుతున్న కాలుతో ఏ రైల్వే స్టేషన్లో ఏ రోడ్డు మీద పడుకొని ఎంతమంది చనిపోయారో కూడా కనీస లెక్కలు లేకుండా వలస కూలీలకి దుర్భరమైన జీవితాన్ని ప్రసాదించిన ఘనత ఈ మన ప్రధానమంత్రి మోడీది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ స్థలాల్లో పాఠాలు పొందిన ఇద్దరు వ్యక్తులను పిఎంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ రూరల్ తహసీల్దార్ నరసింహమూర్తి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. మదర్వాడ రెవెన్యూ విలేజ్ లోని వికలాంగుల కాలనీలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మల్లెల విజయకుమార్, గంటా లక్ష్మణరావులు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించారని తెలిపారు.
తప్పుడు ఆస్తి పన్ను డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసి పట్టాలు పొందినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. పట్టాలు పొందారు అని ఎంక్వైరీ రిపోర్టు అది సబ్మిట్ చేశారు. ఫీల్డ్ ఎంక్వైరీ రిపోర్టుతో పాటు ఆయన రిపోర్టును సబ్మిట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈరోజు అందులో ముద్దా అయిన మల్లెల విజయ్ కుమార్ మరియు ఆయనతో పాటు ఆయనకు సహకరించిన మల్లెల విజయ్ కుమార్ ఆయనతో పాటు ఈ తప్పుడు ధృవపత్రాలు క్రియేట్ చేయడంలో ఆయనకి సహకరించిన తమ్మినేని రమణ వికలాంగుల కాలనీలో ఉంటారండి ఆయన, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇలాంటి తీసుకుంటారు సార్? ఇంకెవరు ఉన్నారు ఇందులో? అంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. వీ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు దట్ మ్యాటర్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అవి చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పాత్రలే. ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకు వెలమ సంక్షేమ సంఘం ఘన నివాళులు అర్పించింది. వెలమ భవన్లో ఆయన చిత్రపటానికి సంఘం సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ చిన్నబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వంగపండు మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. జానపదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించిన గొప్ప వాగ్గేయకారుడు వంగపండు అని కొనియాడారు. పేదల పక్షాన చైతన్య గీతాలను రచించి ఆలపించి సాంస్కృతిక ఉద్యమానికి తెరతీశారని చెప్పారు. కారణం ఏంటంటే విప్లవ గాయకుడు, వాగ్గేయకారుడు, ప్రజల కవి, ప్రజాకవి, స్ఫూర్తిదాయకుడు, వెలమ జాతికి చెందిన మహా విప్లవకారుడు శ్రీ వంగపండు ప్రసాదరావు పరమపదించారు. దాని సందర్భంగా ఈరోజు అతని సంతాపం చెప్పడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి చేసిన సోదరులు వంగపండు ప్రసాదరావు గారు ఒక ప్రజాకవి. అతను ఏమిటంటే రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన ప్రజల చెరువు చంపి తన గాయాలతోటి, తన గద్యలతోటి, తన రచనలతోటి ఊరు తొలగించి చైతన్యం తేడంలోని, స్ఫూర్తి నింపడంలోని, వాళ్ళ జీవన స్థితిగతుల్ని ప్రభుత్వాల దృష్టి తేవడంలోని అతను పాత్ర చాలా గణనీయమని చెప్పక తప్పదు. అలాంటి మహావ్యక్తి గురించి మేము గర్వపడేది ఏంటంటే ఆ మహావ్యక్తి మా కులానికి చెందిన వెలమ జాతి చెందిన ఒకడు కాబట్టి వెలమ జాతి అందరికి కూడా గర్వకారణం. అతను పార్వతీపురం డివిజన్లో బండపల్లి గ్రామ వాస్తవి. జీవిత బీమా సంస్థలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ ఎల్ఐసి ఉద్యోగుల సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దేశాభివృద్ధికి లక్షల కోట్ల నిధులు తరలిస్తున్న ఎల్ఐసిని ప్రైవేటీకరించే దిశగా అడుగులేయడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఉపసంహరణ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిట్ ఇండియా డే సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. సిఐటియు ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో చేపట్టిన నిరసన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ సర్కార్ కాలరాస్తోందని సిఐటియు నేత సుబ్బారావు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఇటువంటి విధానాలను విడనాడాలని కోరారు. నిరసనలో సిఐటియు నాయకులు రాంబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సిఐటీయూ, ఐఎఫ్టీయూ ఇతర పక్షాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం సాధించుకున్న 44 చట్టాలని 4 చట్టాలుగా మార్చి కార్మికులు పట్టం కొట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ కాలంలో మొత్తం కార్మికవర్గానంతా కూడా మనసు కార్మికులు కానివ్వండి, మామూలు కార్మికులు కానీ అందరికీ కూడా మేము లాక్డౌన్ కాలంలో కరోనా కాలంలో జీతాలు ఇస్తామని చెప్పిన హామీలు కూడా తొమ్మిదో తొక్కి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వకుండా ఆకలితో మార్చడం జరుగుతాం. ఇచ్చా సుస్థుదారులన్నీ కూడా కొన్ని సరుకుల్ని ఇష్టించి తొలగించి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో కాకుండా నరేంద్ర మోడీ చట్టం తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా పూర్తిగా గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వ్యవసాయదారుల్ని, రైతుల్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించి
వీరందరికీ కూడా ఆధిక్య బృందం చుట్టుకోవడం జరిగింది. ఈ రంగం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, 13 మంది మృతి. మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రులు సుచరిత, ఆళ్ల నాని. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ర్యాలీ. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంపై మండిపడ్డ నేతలు. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం, ఈ నెల 22 నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్న అధికారులు. విశాఖలో కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ, కొత్తగా 961 పాజిటివ్ కేసులు నమోదు, 6 మృత్యువాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.